హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఎంబ్రాయిడరీ వర్క్కి నెక్ అనేది వెడల్పు వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా సరిచేసి కుట్టుకోవాలో చూద్దామండి ఈ బ్లౌజ్ వచ్చేసి టూ ఇయర్స్ పాపకండి అయితే ఇక్కడ మనకి బ్లౌజ్ నెక్ డిజైన్ అనేది బాగా వెడల్పుగా వచ్చేసిందండి ఇలా నెక్ డిజైన్ అనేది వెడల్పుగా వచ్చినప్పుడు మనం ఎలా సరిచేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ డిజైన్ అనేది ఇలా ఈ విధంగా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఈ విధంగా మనం క్లాత్ మధ్యలోకి పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మధ్యలో టూ ఇంచెస్ క్లాత్ ని ఇలా ఈ విధంగా పట్టుకొని ఇలా క్రాస్ గా కుట్టుకోవాలి ఇలా ఈ విధంగా కుట్టుకుంటే మనకి క్లాత్ వెడల్పు అనేది తగ్గుతుందండి నెక్ డిజైన్ అనేది మనకి ఇలా ఈ విధంగా కరెక్ట్గా వస్తుంది కొత్తగా నేర్చుకునేవారు ఇలా ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వెడల్పుగా వచ్చినప్పుడు ఇలా ఈ విధంగా కుట్టుకుంటే మీకు నెక్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇలా ఈ విధంగా మనం మెయిన్ క్లాత్కి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి లైనింగ్ క్లాత్కి మధ్యలోని ఇలా ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా మనం మెయిన్ క్లాత్కి మధ్యలోని లైనింగ్ క్లాత్ని ఇలా ఈ విధంగా పెట్టుకొని ఇలా మధ్యలో ఒక కుట్టుని వేసుకోవాలి ఇలా మధ్యలో ఒక కుట్టుని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి ఇలా ఈ విధంగా తిరగేసుకోవాలి బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇలా ఈ విధంగా డిజైన్ ఉంది కదా ఇప్పుడు మనం ఈ డిజైన్ పక్క నుంచి ఇలా ఈ విధంగా రౌండ్గా కుట్టుకోవాలి ఇలా ఈ విధంగా మనం నెక్క చుట్టూ కుట్టేసుకున్న తర్వాత మధ్యలో క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ రౌండ్ చుట్టూ కట్స్ని పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా మనం కట్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని ఇలా వెనక్కి సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద నుంచి ఇలా ఈ విధంగా కుట్టుని వేసుకోవాలి ఇలా ఈ విధంగా మనం నెక్క చుట్టూ కుట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా కుట్టుకుంటే మనకి నెక్క వెడల్పు అనేది తగ్గుతుందండి ఇలా ఈ విధంగా మీరు కూడా నెక్క డిజైన్ని ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్